సికింద్రాపూర్లో స్వయంభుగా గుట్టపైన వేసిన శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా ధనుర్మాసం నుంచి ఉగాది వరకు 3 నెలల పాటు నిర్వహించడం ఆనవాయితీ. జాతరకు 2వ వారం తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర, బీదర్, జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అయితే పవిత్రమైన ఆలయ సమీపంలో కొందరు అక్రమంగా మద్యమమ్ముతూ భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. శివంపేట మండలంలో ప్రతి ఏటా ధనుర్మాసం నుంచి ఉగాది వరకు 3 నెలల పాటు ప్రతి ఆదివారం జాతర నిర్వహించడం ఆనవాయితీ. జాతరకు 2వ వారం తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర, బీదర్, జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ముందుగా పవిత్ర కోనేరులో స్నానం ఆచరించి గుట్టుపైన స్వయంగా వెలిసిన స్వామివారిని దర్శించుకుని వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం ఆలయ పరిసరాల్లో చెట్ల కింద వంటావార్పులు చేసుకుని సహపంక్తి భోజనాలు చేసి సాయంత్రం తన స్వగృహాలకు వెళ్తుంటారు. కాగా అనుమతులు లేకుండా విచ్చలవిడిగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి ఆలయానికి అతి సమీపంలో జాతరలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. గతంలో అతిగా మద్యం సేవించిన ఓ భక్తుడు కోనేరులో మునిగి చనిపోయినా జాతరలో మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కాగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పులిహోర, లడ్డు విక్రయ దుకాణంలో దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా వాటర్ బాటిల్, ఒక వాటర్ బాటిల్ వెనకాల 10 రూపాయల అధిక డబ్బులు తీసుకుని గుట్టపైన విక్రయిస్తున్నారని భక్తులు తెలిపారు. మద్యం విక్రయాలపై ఎక్సైజ్ సీఏ పద్మను వివరణ కోరగా జాతరలో విక్రయించేందుకు ఎలా అనుమతులు ఇవ్వలేదని విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారి ధనంజయ శర్మ, ఈవో శశిధర్ గుప్తా, క్లర్క్ నరసింహారెడ్డి, సర్పంచ్ సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ నరసింహులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అతని స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని కిందికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్వయం స్వామివారికి కూడా మరి వారందరూ కూడా స్వామివారికి మొక్కులు చెల్లించుకొని వడిబియ్యం అర్చనలు వాహన పూజలు చేసుకుని వంట వరకు చేసుకొని సాయంకాలం అంతా కూడా ఇక్కడ వారు అక్కడ వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం ధనుర్మాసం మొదలుకొని ఉగాది వరకు కూడా ప్రతి ఆదివారం విశేషంగా భక్తులు వస్తుంటారు. మరి యొక్క భక్తుల సౌకర్యాలన్నీ కూడా మన దేవాదాయ ధర్మాదాయ శాఖ, మన దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు శశిధర్ గారు, మరియు స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు, మరియు గ్రామ సర్పంచ్ గారు, గ్రామ ప్రజలు అందరి సహకారంతో మన అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులందరికీ కూడా పూర్తి సదుపాయాలు ఏర్పాటు చేశారు. దేవస్థానం అర్చకుల తరఫున మేము కూడా విశేష పూజలు వారికి అందిస్తున్నాం. కాబట్టి భక్తులందరికీ కూడా స్వామివారి అనుగ్రహంతో ఈ సంవత్సరం మరొకసారి ఏదైతే కరోనా విజృంభిస్తుందో అదంతా కూడా తగ్గిపోవాలని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా భక్తులందరూ కూడా కరోనా నిబంధనల మేరకు మాస్క్ ధరించి ఖచ్చితంగా శానిటైజర్ చేసుకొని మరి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ స్వామివారి యొక్క దర్శనం మేము చేయించడం జరుగుతుంది. అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం ఎలా ఉండాలని కోరుకుంటున్నాం. డ్రగ్స్